అమరావతి తరలింపు మరియు దాని మీద జరుగుతున్న ఆందోళన గురించి మాట్లాడడానికి జిల్లా అధ్యక్షులు సుధాకర్ కృష్ణ గారు మాట్లాడతారు. రాష్ట్ర రాజధాని అమరావతి మీద జరుగుతున్నటువంటి రగడ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో నిన్న అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ సభ్యులందరూ కూడా అమరావతి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి తరుణంలో ఈ రోజున మళ్ళీ ఈ రగడ జరగడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు రాష్ట్రానికి. రెండోది, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణకి అనుకూలం, పరిపాలనా వికేంద్రీకరణకి వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణకి అనుకూలం, పరిపాలనా వికేంద్రీకరణకి వ్యతిరేకం అని చెప్పేసి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ విధానం. ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని పేరుతో ఇటు వైఎస్ఆర్సిపి అటు తెలుగుదేశం పార్టీలు ఆడుతున్నటువంటి హైడ్రామాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాజధాని అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి వనరుగా చూసేటువంటి పరిస్థితి వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి దాపరించింది. అంతేకాదు, అమరావతి పేరుతోటి తెలుగుదేశం నాయకులందరూ కూడా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని, వేల ఎకరాల్లో భూములు కొన్నారని చెప్పేసి గతంలో ఆరోపణలు వచ్చినటువంటి విషయం. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే భూదందా పేరుతోటి విశాఖపట్నంలో కూడా ఇన్సైడింగ్ ట్రేడింగ్ వాళ్ళ పార్టీ వర్గీయులు వాళ్ళ అనుకూలులు కూడా జరిపారని, వేల ఎకరాల్లో భూములు అక్రమంగా కొన్నారని చెప్పేసి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా అడుగుతుంది, రాజధాని జనాల్ని పరిపాలించడానిక, ఆర్థికంగా మీరు దోచుకోవడానిక అని చెప్పేసి ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. అసలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితికి రాష్ట్ర ఈ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తోంది, ఈ పరిస్థితికి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పేసి, ఆయన లక్ష కోట్ల రూపాయలు పెట్టి మేము రాజధానిని కడతాం లే అని చెప్పేసి చెప్తూ ఈ రాజధానిలో ఒక్క శాశ్వత కట్టడం కూడా కట్టకుండా అన్ని తాత్కాలిక నిర్మాణాలే చేపట్టినటువంటి సందర్భంలో సింగపూర్ నుంచి వచ్చి వీళ్ళు కడతారు, ఆ తర్వాత శ్రీలంక నుంచి వచ్చి వాళ్ళు కడతారు, జర్మనీలో వచ్చేసి వీళ్ళు కడతారని చెప్పడమే తప్ప అమరావతిని భ్రమరావతిని చేసి ఈ రాష్ట్ర ప్రజలకి గ్రాఫిక్స్ రూపంలో రాజధాని చూపించినటువంటి పాపం చేసినటువంటి పాపం ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితికి కారణం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కనుక నిజంగా కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు శాశ్వతంగా భవనాలు కట్టేటువంటి పరిస్థితి కనుక చేస్తే ఆ రోజు అక్కడ ఇచ్చినటువంటి డబ్బులతో కొన్ని లక్షల అడుగుల్లో మంచి నిర్మాణాలు జరిపేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేసిన తీరు తార్కాణం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అమరావతి మీద రకరకాలైనటువంటి ఊహాగానాల్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నిన్న అమరావతి మీద తీర్మానం కూడా అసెంబ్లీలో జరిగినప్పుడు స్పష్టంగా గతంలో శివరామకృష్ణ కమిషన్ని ఏ రకంగా అయితే తెలుగుదేశం తొంగలోకి తొక్కి అనుకూలం కానటువంటి అమరావతిని రాజధానిగా చేసిందో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న అసెంబ్లీతో మాట్లాడుతూ అసెంబ్లీలో శ్రీకృష్ణ కమిటీ ఈ అమరావతి రాజధానిగా పనికిరాదని చెప్పి, 3 పంటలు పండేటువంటి భూముల్ని ఈ రకంగా దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి, భూకంపాలకి గురి అయ్యేటువంటి అవకాశం అమరావతికి ఉందని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, అలాగే సూపర్ క్యాపిటల్గా కానీ అభివృద్ధి ఈ రాజధాని మొత్తం కూడా ఒకే చోట కేంద్రీకరించొద్దని చెప్పేసి చెప్పిందని, ఈ పరిపాలనా విభాగాలన్నిటికీ కూడా ఒకే చోట కాకుండా 13 జిల్లాల్లో విస్తరించాలని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని నిన్న శాసనసభలో చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రకమైన శ్రీకృష్ణ కమిటీ చెప్పిన మాటను కూడా మరి ఈయన కూడా బుట్టదాఖలు చేసి మొత్తం 3 తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టారు. ఈయన ఎక్స్పర్ట్ కమిటీని దుర్వినియోగం చేశాడు, బుట్టదాఖలు చేశాడు. ఆయన
ఆ రోజు చెప్పినటువంటి శ్రీకృష్ణ శివరామకృష్ణ కమిషన్ ని బుట్ట దాఖలు చేశారు. ఈ రకంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ఈ రకమైనటువంటి వ్యవహారం చేయడం మంచిది కాదు. రెండు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చినటువంటి పరిస్థితి. ప్రాంతాల మధ్య విభేదాలు ఎప్పుడైతే పెరుగుతాయో అన్నదమ్ములుగా సోదరభావంతో మెలగాల్సినటువంటి రాష్ట్ర ప్రజానికం ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చి రాష్ట్రానికి మంచిది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది. అదేవిధంగా హైకోర్టు భారతీయ జనతా పార్టీ గతంలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కర్నూలులోనే ఉండాలి. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. శ్రీబాగ్ కొడంబకి దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా రాయలసీమ వాసులు కోరుకున్నట్టుగా హైకోర్టును మాత్రం ఈ కర్నూలులోనే ఉంచాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ విధానం. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ రైతులకి అండగా నిలబడుతుంది, వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాడుతుంది అనే రెండోది. రాజధాని విషయం 29 గ్రామాల విషయం కాదు, యావత్ 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల విషయం అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి ఒకళ్ళేమో అది ఒకే సామాజిక వర్గానికి చెందిన రాజధాని అని అమరావతి, ఇంకోళ్ళేమో విశాఖపట్నం మరొక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని అని ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ రాష్ట్రాన్ని కులాల మధ్య విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి ఇద్దరిని కూడా ఇటు వైఎస్ఆర్సీపీని ఇటు తెలుగుదేశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఒక రాజధాని ఆలోచించుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.